वेलकम टू बी6 न्यूज़ नेनु मिस्मरत यादाद्री भुवनगिरी जिल्ला राजापेट मंडल केंद्रंलो आलेरु नियोजकवर्गं कांग्रेस पार्टी एम्मेल्ये अभ्यर्थि बीर्ल ऐरय्य प्रचार र्याली चेरिकल कार्यक्रमं जनसंद्रम मध्य जरिगिंदि मंडल केंद्रंलोनी अंबेडकर् विग्रहानिकि पूलमाल वेसि अक्कडि नुंडि स्वामी विवेकानंद विग्रहं वरकु र्याली निर्वहिंचि गांधी विग्रहं वद्द सभ एर्पाटु चेशारु ఈ సభకు మండల వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో రాజాపేట మండల కేంద్రం జనసంద్రంగా మారింది. ఈ సభలో ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత బీర్ల ఐలయ్య సభక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. వారితో పాటు సుమారు 500 మంది కాంగ్రెస్ లోకి చేరారు. సోదరులు ముఖ్య కాలనీక లోకల తిరిగిన వ్యక్తిని మీరందరూ కడుపులో మీ అందరి కడుపులో పెట్టుకొని గత 35 40 సంవత్సరాల నుంచి ఏదైతే వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాడో అప్పుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు తప్ప ఈ పదేళ్లలో ముఖ్యంగా ఒకటే మాట తెలంగాణ వస్తాయి పదవులు వస్తాయి అందరూ హ్యాపీగా ఉంటాము సంతోషకరంగా తిరుగుంటే మనకి అని చెప్పన్నారు నేను మన కాంగ్రెస్ పార్టీ తరపున బాకి అంటే అట్లా మోసం చేసిండు కేసీఆర్ దానికి తల్లి ఆలోచన చేసింది గతంలో ఎట్లయితే ఇందిరా మిల్ ఇచ్చినామో ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం ఈ రాజాపేటలో 100 నుంచి 500 ఇళ్ళ వరకు ఇందిరా మిల్ కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని ఎస్టీ ఎస్సీలకు 5 లక్షలు బీసీ ఓబీసీ మైనారిటీలకు 5 లక్షలు ఎస్టీ ఎస్సీలకు 6 లక్షలు ఇందిరా మిల్ వస్తాయి కేసీఆర్ గొప్ప చెప్తాడు మొన్నటిదాకా మా తాతలు పెద్దమ్మలు పెన్షన్ వచ్చే వాళ్ళంతా బిడ్డ మా కేసీఆర్ పెద్ద కొడుకు 2000 ఇస్తున్నాడు ఆ అమ్మలకి ఏం తెలుసు నెలకు 2000 వచ్చిందా చూసిరు కానీ 2000 పథకాన్ని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో 1000 రూపాయలు సరిపోదు 2000 అని కాంగ్రెస్ పార్టీ పెడితే ఈ మాయల పక్కిరు మన కేసీఆర్ 2000 కు 16 రూపాయలు పక్కన పెట్టి 2016 అన్నాడు 2005 చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ చేసింది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2000 ఈ 5 సంవత్సరాల్లో పెరిగిన ధరలకు పెరిగిన అవసరాలకు 2000 సరిపోదు ప్రతి కుటుంబంలో ఇద్దరు అరువులు ఉంటే కూడా ఇద్దరికి తాతకు అవ్వకు చెరి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం మాట తప్పేది లేదు రాజాపేట మండలంలో ఈ హెడ్ క్వార్టర్ లో ఎంత మందికి పెన్షన్ అర్హత ఉంటే డిసెంబర్ 9 తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది మీ ఆశ్వాసం తోటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఇప్పించి తీర్థం మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశ్వదించాలి 4000 మనం అనగానే కేసీఆర్ వచ్చి నేను 3000 ఇస్తా అంటున్నాను 1000 ఉన్నప్పుడు మనం 2 అంటే 16 కలిపిండు మనం 2 4 చేస్తే 3 అంటున్నాడు ధనిక రాష్ట్రంలో ఎంత మంది పేదల్ని ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కూడా పేదల కోసం ఆలోచన చేయడు మీరు గమనించాలి ఈ ప్రాంతం ఈ రాజాపేట ప్రాంతం చాలా చైతన్యవంత ప్రాంతం ఎంతో మంది ఎమ్మెల్యేలను మంత్రులు చేసే ప్రాంతం ఈ ప్రాంతంలో పెద్దలు మోపల్లి నర్సింహ గారు 6 సంవత్సరాలు 6 దఫాలుగా ఎమ్మెల్యే చేసిండు 2 దఫాలుగా మంత్రి చేసిండు ఎక్కడైనా అన్యాయం చేసిండా ఎక్కడైనా ఎకరం కొన్నడా ఎక్కడైనా ఫామ్ హౌస్ సంపాదించిండా 1 లక్ష రూపాయలు సంపాదించిండా 6 సంవత్సరాలు మంత్రిగా 6 దఫాలు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ప్రజల కోసం సేవ చేస్తే 2 సార్లు మనం అవకాశం ఇస్తే వేల కోట్లు వందల ఎకరాలు ఫామ్ హౌసులు బంగ్లాలు కట్టుకొని మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయాలంటున్నారు అదే విధంగా డాక్టర్ నగేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు ప్రజలకు సేవ చేసిండు ఏ ఒక్కరిని బతిలే
ఎకరం కొట్లే ఫామ్ హౌస్ కట్టుకోలే బిల్డింగ్ కట్టలే కార్ కొనలే ఆర్సాల చేసినోళ్ళు రెండు సార్లు చేసినోళ్ళు ఏం చేయక ప్రజల సేవ చేస్తే వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తే మన సంపద దోచుకుంటున్నారు యా తమ్ముడు చెప్పినట్టుగా గుట్ట నుంచి రాజపేటకు రోడ్ సాంక్షనండి ఎందుకు చేస్తలేరు మీరు అడుగుతారు ఎందుకు రోడ్ అయితే అడుగుతారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన ఆలయానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే షాడ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఏ కాంట్రాక్టర్ పోయినా ఏ ఎంప్లాయీ పోయినా ఎవరు పోయినా 30% కమిషన్ లక్ష రూపాయలకు 30,000 కోటి రూపాయలకు 30 లక్షలు ఫస్ట్ ఆ దొరకు కట్టంగానే దొర సాక్షన్ అయితే అమ్మతానికి పోవాలి కాంట్రాక్టర్లు భయపడి కమిషన్ ఇవ్వలేక రోడ్లు పోస్తలేరు మీరు ఆలోచన చేయండి ఏ పని చేసినా 30% ఈ రాజాపేట మండలంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి ఎన్ని బీసీ కుటుంబాలు ఉన్నాయి ఒక్క దళిత కుటుంబానికి కూడా న్యాయం చేయలేదు ఈ ఎమ్మెల్యే మళ్ళా ఓటు అడిగే నైతిక విలువ ఆమెకు లేదు కాబట్టి మీరు ఆలోచన చేయండి తెలంగాణ ఇచ్చే తల్లి రూమ్ తీర్చుకోవడం కోసం తెలంగాణలో మళ్ళీ తల్లి మన కోసం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసుకొని రేపు ప్రతి కుటుంబం లబ్ధే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ రేపు 30 తారీఖున వచ్చే నెల కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేస్తే ప్రతి కుటుంబానికి ఇంద్రం మిల్లొస్తుంది ప్రతి కుటుంబానికి పెన్షన్ వస్తుంది ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వస్తుంది చదువుకునే విద్యార్థులకు చదువు ప్రోత్సాహం వస్తాయి కాబట్టి ఆలోచన చేసి మీరు ఆస్వాదించాలి ఈ రోడ్డు కావాలంటే కమిషన్ ఇవ్వాల్సింది మనం కాదు వాళ్ళు కమిషన్ ఇవ్వాలి అందుకే వాళ్ళని ఇంట్లో కూర్చోబెడితే మనకు రోడ్ అవుతుంది బస్సు వస్తుంది బడి వస్తుంది గుడి వస్తుంది ఆలోచన చేసి ఇంత మంచి పథకాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి మీరు సేవ చేసే నాయకుడు సేవ చేయాలి ఎల్లకి కొండేరు చెరువు పైన బిడాను అన్ని చెప్తున్నావు ఆమెకు 2 సార్లు ఓకేస్తే కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఈసారి ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకుంటాం బిడ్డ 10,000 ఇచ్చినా తీసుకుంటాం 20,000 ఇచ్చినా తీసుకుంటాం కానీ ఎడమ చేత తీసుకుంటాం కుడి చేత చేయి గుర్తుకేస్తాం బిడ్డ అని ఎందుకమ్మా అన్న ఎందుకమ్మా అన్న అవును బిడ్డ 2 సార్లు వేస్తే కనీసం మా ఊరికి రాలే నీకు ఓటే లేదు నీకు ఏం చేయలేదు మా ఊరికి ఫిల్టర్ ఇచ్చినావు మా ఊర్లో యాక్సిడెంట్ అయితే వచ్చినావు మా ఊరికి అంబులెన్స్ ఇచ్చినావు మా ఊరి పేదోడికి పైసలు ఇచ్చినావు పేదమ్మాయి పెళ్లికి ఇచ్చినావు పేదోడు చదువుకుంటే మా ఇంట్లో ఇచ్చినావు పేదోడు దీళ్ళు తాగాలంటే ఫిల్టర్ ఇచ్చినావు మా ఇంటింటి క్యాన్ ఇచ్చి మా ఇళ్లలో పీళ్ళైలే బిడ్డ ఉండు బిడ్డ నీకు మీ రుణం తీర్చుకోవడం కోసం నీ కోటేస్తాం బిడ్డ అని చెప్పి ఇప్పుడే తల్లి ఆశ్వాదించింది మరి మీరేమంటారమ్మా మల్ల సునీతమ్మ ఈసారి కనుక పొరపాటున గెలిపిస్తే హెలికాప్టర్ కొనుక్కుంటుంది దుబాయ్ బొంబాయి పారని పోతుంది తల్లి రాజపేట మొక్క కూడా రాదు ఎందుకంటే మళ్ళీ ఈ రోడ్డు బాగా రా బాగా కాదు మళ్ళీ రోడ్ వస్తే నడువు ఇడువ ఇరుతుంది ఇటంక రాదు హెలికాప్టర్ కొనుక్కుంటుంది మళ్ళా రోడ్డు మీద తిరగబడేది మనమే తల్లి ఆలోచన చేయాలి తల్లి సోనియా మరణం తీర్చుకోవడం కోసమైనా కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి ఒకటే మాట ఇస్తున్నా మీకు మాట ఇస్తే మాట తప్పేది లేదు నేను సేవ చేయడానికి ప్రతి పేద కుటుంబానికి అండగా ఉండడానికి మీ బిడ్డగా మీ కొడుక మీ సేవకుడిగా నేను సేవ చేయడానికి నాకు ఒక్క అవకాశం మీ ఓటు ద్వారా అవకాశం ఇవ్వాలి ఎల్లకు పెద్దమ్మ అంటుంది బిడ్డ ఏడవైనా బీర్లైనా బీర్లైనా